एम्स हॉस्पिटल सिकिंद्राबाद सुखीभव को तिरिगी स्वागतम। गर्भिणी दशलो एंतो कोंत बरुवु पेरगडम अनेदि चाला सहजम। अयिते कान्पु तर्वात चाला मंदी तिरिगी मामूलु बरुवुकु वच्चेस्तू उंटारु। कानी कान्पु तर्वात एक्कुव कालं पाटु मंचानिके परिमितम अवुतू उंटारु। सिजेरियन जरिगिनप्पुडु नेलल कोद्दी विश्रांति तीसुकुंटू उंटारु। सरैन आहार नियमालु पाटिंचरु। इलांटप्पुडु चाला मंदी तल्लुलु बागा बरुवु पेरिगिपोतू उंटारु। కాన్పు తర్వాత బరువును అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగృతలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం। మామూలుగా తల్లి పాలిచ్చేటప్పుడు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి మనందరికీ తెలుసు। కానీ తల్లులు ఏం చేస్తారంటే కూతురికి పాలు ఎక్కడ తక్కువైపోతాయో అని చెప్పి ఇచ్చే ఆహారంలో పౌష్టికాహారం అనేది కాకుండా మామూలుగా ఒక అన్నం పెడతారు। బాగా అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఇంత బ్రెడ్ కూడా పెడతారు, పాలు బాగా పడతాయి అని చెప్పి నెయ్యి వేసి పెడతారు, స్వీట్స్ పెడతారు। తర్వాత కాన్పు తర్వాత చాలా రోజులు కదలనివ్వరు, మంచం మీద పడుకొని ఉండమంటారు। అలా కాకుండా సిజేరియన్ ఏందంటే అసలు చెప్పక్కర్లేదు, 6 నెలలు పోయిన తర్వాత కూడా వంగొచ్చా, కూర్చోవచ్చా, కింద కూర్చోవచ్చా, చెంబు పట్టుకోవచ్చా, మెట్లెక్కొచ్చా ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు। అందుకని గ్రహించాల్సింది ఏంటంటే పాలు ఇచ్చేటప్పుడు అతిగా తింటాం కానీ లేదా కొవ్వు పదార్థాలు అలాంటివి ఎక్కువగా తీసుకోవటం కానీ ఏమాత్రం అవసరం లేదు। ప్రోటీన్ను మంచిగా ఉండే ఆహారం, సమతుల్య ఆహారం, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం ఇటువంటి తీసుకుంటే సరిపోతుంది। అందుకని ఆహారం పట్ల దృష్టి పెట్టాలి ఒకటి, రెండోది వ్యాయామం చేయాలి। కాన్పైనాక మామూలు కాన్పైతే 2 వారాల లోపల అన్ని మామూలుగా చేసుకోవచ్చు। ఇంకా సిజేరియన్ అయితే కూడా అంతగా అయితే నెల దాటిన తర్వాత అన్ని రకాలుగాను మామూలు వ్యక్తిని గుర్తించాలి, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు। అందుకని అతిగా విశ్రాంతి తీసుకోవటం, అతిగా ఆహారం తీసుకోవటం ఇవన్నీ వదిలిపెట్టాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి। మరి ఇవన్నీ చేస్తే కనుక తప్పనిసరిగా బరువు తిరిగి మామూలు లెవెల్కి చేరుతుంది। బ్రెయిన్ హెమరేజ్, దీన్నే మనం మెదడులో రక్తస్రావంగా చెప్పుకోవచ్చు। మెదడులో రక్తస్రావానికి చాలా వరకు హై బీపీనే కారణమవుతూ ఉంటుంది। రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరిగినప్పుడు మెదడులో ఏ భాగంలో అయితే రక్తస్రావం జరిగిందో ఆ భాగం నియంత్రణలో ఉన్న అవయవాల్లో కదలికలు లోపించి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది। మెదడులో రక్తస్రావం గురించిన పూర్తి వివరాలను డాక్టర్ నడిగి ఇప్పుడు తెలుసుకుందాం। బ్రెయిన్ హెమరేజ్ అంటే ఏంటి? బ్రెయిన్ హెమరేజ్ అంటే మెదడులో రక్తస్రావం। రక్తస్రావం రెండు విధాలుగా జరుగుతుంటుంది, ఒకటి మనకు అందరికీ తెలిసింది హెడ్ ఇంజరీస్, ఇంకొకటి ఆటోమేటిక్గా ఏం జరగకుండా తలకు దెబ్బతకుండా రక్తస్రావం అవుతుంటుంది। ఈ బ్రెయిన్ హెమరేజెస్ అనేది సబ్డ్యూరల్ హెమరేజ్, ఎపిడ్యూరల్ హెమరేజ్ అండ్ సబ్బారక్నాయిడ్ హెమరేజ్, మూడు రకాలుగా విభజించడమైనది। అంటే మెయిన్కి బ్రెయిన్ పైన ఉన్న పొరభాగం కవరింగ్స్ ఉంటాయి డ్యూరా మ్యాటర్ అని, దాని పై భాగంలో ఉంటే ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అంటాం। సో అది యూజువల్గా పై భాగంలో ఉంటుంది, రెండోది ఆ పొరభాగం ఆ డ్యూరా మ్యాటర్ కింద ఉండడానికి సబ్డ్యూరల్ హెమరేజ్ అంటాం। అలాగే మన మెదడు లోపల బ్లీడ్ అయినానికి ఇంట్రా సెరెబ్రల్ హెమరేజ్ అంటాం। మెదడు రక్తనాళాల్లో రక్తస్రావానికి కారణాలేంటి? ఒకటి బీపీ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఇలా రక్తస్రావం జరుగుతుంటుంది। కంట్రోల్ లేకుండా ఉన్న వాళ్ళకి, కంట్రోల్ ఉన్న వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంది, కంట్రోల్ లేయడానికి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది। రెండోది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మెదడులో హెమరేజ్ అవడానికి కారణం ఉంది। మూడోది మెనోపాస్, మెనోపాస్ అంటే ఇప్పుడు మనకి లేడీస్కి 40-50 వయసు తర్వాత పీరియడ్స్ అయిపోయినాక వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది। నాలుగోది మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్మోకింగ్, స్మోకింగ్ ఇంకొకటి ఆల్కహాల్, స్మోకింగ్ డైలీ స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి బ్రెయిన్ హెమరేజ్ రావడానికి కారణాలు చాలా బలంగా ఉన్నాయి। బ్రెయిన్ హెమరేజ్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సడన్గా హెడ్ఏక్ రావడం, మ్యాసివ్ హెమరేజ్ అంటే రక్తస్రావం జరిగిందంటే సడన్గా ఒక్కోసారి కోమాలోకి వెళ్ళిపోవచ్చు, సో మైల్డ్గా వస్తే హెడ్ఏక్, వామిటింగ్, ఒక్కోసారి ఎడం పక్క వచ్చినప్పుడు మెదడుకు వచ్చినప్పుడు కుడి చేయి కుడికాలు వీక్నెస్, మాట పడిపోవడం, అలాగే కుడివైపు మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఎడమ చేయి ఎడమ కాల్లో వీక్నెస్ రావడం, అలాగే ఫ్రంట్ భాగంలో వచ్చినప్పుడు మనిషి స్వభావంలో మార్పులు రావడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి। మెదడు రక్తనాళాల్లో రక్తస్రావాన్ని మీరు ఎలా గుర్తిస్తారు, ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఒకసారి మనం క్లినికల్గా సస్పెక్ట్ చేసిన తర్వాత సో సిటీ స్కానింగ్లో చేసినప్పుడు మనకి బ్రెయిన్ హెమరేజ్ క్లియర్గా కనపడుతుంది, బాగా వైట్గా,
సో అలాగే ఆ చుట్టుపక్కల కూడా ఒక నల్లగా అంటే ఎడిమా అంటాము సో బ్రెయిన్ హెమరేజెస్ సిటి స్కాన్ ద్వారానే మనం నిర్ధారించవచ్చు దానికి నెక్స్ట్ స్టెప్ కారణాలు కనుక్కోవాలి ఎందుకంటే మెదడులో హెమరేజెస్ నాట్ ఓన్లీ బీపీ షుగర్ ఒకసారి ట్యూమర్స్ ఉన్నప్పుడు కొన్ని రకమైన బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కూడా బ్రెయిన్ హెమరేజ్ అవ్వచ్చు సో అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి ఎంఆర్ఐ చేసుకోవడం మంచిది సో ఎంఆర్ఐ స్కానింగ్ బ్రెయిన్ కూడా చేస్తే ఒకసారి అది ప్రైమరీ హెమరేజ్ సెకండరీ హెమరేజ్ అంటే సెకండరీ హెమరేజ్ అంటే ఒకసారి ఈ ట్యూమర్స్ వలన దాని వల్ల రావచ్చు బ్రెయిన్ హెమరేజ్ కి ఎలాంటి చికిత్స తీసుకోవాలి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ రెండు రకాలుగా ఉంటుంది మెడికల్ మేనేజ్మెంట్ రెండోది సర్జికల్ మేనేజ్మెంట్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మెయిన్గా వచ్చిన తర్వాత మనం ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి సో బ్లడ్ ప్రెషర్ హై ఉంటే అన్కంట్రోల్ ఉంటే మళ్ళా రీబ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ మనం అడ్మిట్ చేసుకున్నప్పుడు బీపీ మానిటరింగ్ చేసుకుంటూ అవర్లీ ఆల్మోస్ట్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి చేసుకొని బీపీకి తగిన మెడిసిన్స్ పెట్టి అవసరమైతే ట్యాబ్లెట్లు కాదు యూజువల్గా మేము ఇన్ఫ్యూషన్ పెడతాం ఇంజెక్షన్స్ కంటిన్యూస్గా ఇన్ఫ్యూషన్ పెట్టి మానిటరింగ్ చేసుకుంటూ బీపీ కంట్రోల్ చేసుకొని రెండోది షుగర్ లెవెల్స్ హై ఉంటే ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని మూడోది బ్లడ్ ఎప్పుడు మెదడులో ఇరిటేషన్ అవుతుంది ఇరిటేషన్ ఎప్పుడైతే మెదడులో వస్తుందో ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మనం ఫిట్స్ మెడికేషన్స్ కూడా పెట్టుకోవాలి మేజర్ సర్జరీ దానివల్ల రిస్కులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రజెంట్ డేస్లో రేడియో సర్జరీ అనేది సర్జరీ కాదు ఒక మనకు రేడియేషన్ మామూలుగా కరెంట్ ఎలాగ ఇస్తారో రేడియోథెరపీ లాగానే కాకపోతే ఇది ఒకే రోజు దానికి రేడియేషన్ సింగిల్ డోస్లో రేడియో సర్జరీ అది లేజర్ లాగా ఆల్మోస్ట్ అది ఇచ్చి మనకు అది ష్రింక్ అవ్వడానికి ఆర్టీరియో మీనస్ మనకు ష్రింక్ అవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి సో దాని ద్వారా శస్త్రచికిత్స లేకుండా రేడియో సర్జరీ ద్వారానే ఈ ఆర్టీరియో వీనస్ మాల్ ఫార్మేషన్ మనం చేయొచ్చు అలాగే నెక్స్ట్ స్టెప్ వస్తే అనిరుజం అనేది మనకి యాంజియోగ్రా కన్ఫామ్ అయినప్పుడు రెండు విధాలైన ట్రీట్మెంట్ ఉంది ఒకటి యాంజియోగ్రామ్ ఎలాగ హార్ట్లో యాంజియోప్లాస్టీ స్టెంట్లేస్ చేస్తాము అలాగే ఈ యాంజియోగ్రామ్ ద్వారానే ఈ అనిరుజంని కాయిల్స్ అంటాం ఈ కాయిల్స్ ద్వారా దాన్ని బ్లాక్ చేసి బ్లీడింగ్ రాకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు రెండోది ఒకవేళ అది కుదరకపోతే ఓపెన్ సర్జరీ అంటాం అనిరుజంకి మనం క్రేనియాటమీ చేసి అని ఆ వెజల్ ఎక్కడుందో అనిరుజం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అది క్లిప్ చేసి ఫర్దర్ బ్లీడింగ్ లేకుండా చేసుకుంటూ ఉంటాం బ్రెయిన్ హెమరేజ్ని నివారించుకోవచ్చా లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన మార్పుల వల్లే ఈ బ్రెయిన్ హెమరేజ్ రావడం నార్మల్ హెల్తీగా ఉన్న పర్సన్స్కి బ్రెయిన్ హెమరేజ్ రాకూడదని కాదు కొంతమందికి రావడానికి ఆస్కారం ఉంది లైక్ నెంబర్ ఒకటి పిల్లల్లో తీసుకుంటే ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్ అంటే వెయిన్ ఆర్టరీ అనేది రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి అవి రెండు ఒక మాల్ఫార్మేషన్ లాగా అయినప్పుడు దానివల్ల కూడా మనకి హెమరేజ్ రావచ్చు సో పిల్లల్లో కూడా ఒకసారి ఫిట్స్ వచ్చినప్పుడు మనకి ఇది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్ అని ఇంకొకటి అనిరుజం అంటాం అంటే రక్తనాళాలు వీక్ అయినప్పుడు మనకి సైకిల్ ట్యూబ్ ఎలా వీక్ అవుతుందో అలాగే రక్తనాళాలు మెదడులో వీక్ అవ్వచ్చు అలాంటప్పుడు కూడా మనకి ఈ అనిరుజం వల్ల కూడా బ్రెయిన్ హెమరేజ్ రావచ్చు సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్ పెట్టుకొని మెయిన్గా స్మోకింగ్ ఈజ్ ఎ మెయిన్ కల్ప్రిట్ స్మోకింగ్ ఆల్కహాల్ మెదడులో రక్తనాళాలని మనకి అది బాగా క్షీణిస్తాయి సో రక్తస్రావం జరగడానికి ఎక్కువ ఛానల్ ఉంటాయి మెదడులో రక్తస్రావం ఎందుకు అవుతుందో రక్తస్రావం జరిగిన పరిస్థితుల్లో ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం